కథనం యూట్యూబ్ ఛానల్లో కథలు వినే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇవాళ మనం వినబోయే కథ తప్పిపోయిన గది. రాసిన వారు దగ్గుమాటి పద్మాకర్. ఆకాశం ఇంకాసేపట్లో చీకటి చీర చుట్టుకోబోతోంది. మెయిన్ రోడ్డు మీద డాక్టర్ సంజీవరావు కారు జోరుగా పరిగెడుతోంది. అందులో ఆయన భార్య, 4 ఏళ్ల కూతురు, 8 ఏళ్ల కొడుకు కూడా ఉన్నారు. నేరుగా ఇంటి వైపు వెళ్తున్న కారు కొంచెం స్లో అయ్యి ఎడం వైపుకు తిరగడంతో భార్య అడిగింది, ఇటెక్కడికి? చిన్న సర్ప్రైజ్ చేద్దామనుకుంటున్నాను. మరి కాసేపట్లో కారు ఓ ఇంటి ముందు ఆగింది. కారు దిగి నేమ్ ప్లేట్ చూసిన భార్య అడిగింది, ఇదేనా మన ఇంజనీర్ గారిల్లు? అవును అంటూ బెల్ నొక్కాడు డాక్టరు. కుటుంబ సమేతంగా టీవీ చూస్తున్న సుధాకర్ డాక్టర్ గారి కుటుంబాన్ని చూసి ఆశ్చర్యంగా అన్నారు, వాట్ ఈస్ సర్ప్రైజ్. పలకరింపులయ్యాక, ఏం లేదు, మా ఇంటి ప్లాన్లో ఒక చిన్న మార్పు. ఇప్పుడా? ఎస్, నా గది పక్కనే ఇంకో గది కావాలి. ఓకే, ప్లాన్ పేపర్స్ తీసుకొని ఉదయం ఇంటికి వస్తాను, తీరిగ్గా మాట్లాడుకుందాం, ప్రస్తుతం నా ఆతిథ్యం స్వీకరించండి. నవ్వుతూ ఇంగ్లీష్లో అన్న మాటలు విని సుధాకర్ కోరికను అంగీకరించాడు డాక్టర్. అరగంట తర్వాత వెళ్ళిపోతున్న డాక్టర్ గారి కారు చూస్తూ డాక్టర్ గారికి సెంటిమెంట్స్ కూడా లేవు, ఏం జరుగుతుందబ్బా, సడన్గా ప్లాన్లో మార్పు అడిగాడే అనుకున్నాడు సుధాకర్. ఇంతకీ జరిగిందేమిటంటే, డాక్టర్ సంజీవరావుకి మంచి చిల్డ్రన్ స్పెషలిస్ట్గా పేరు వచ్చాక హాస్పిటల్ చాలడం లేదు. పై అంతస్తులోనే కుటుంబం, స్వంత ఇల్లు వేరేగా కట్టుకుంటే పై అంతస్తు కూడా హాస్పిటల్కి వాడుకోవచ్చని ఈ మధ్యనే ప్లాట్ కొన్నాడు. నెల నుంచి ప్లాటుకు ఫెన్సింగు, పునాదులు, ఇటుక, కంకర తోలడం, వాచ్మెన్ షెడ్డు, మీటర్ ఫిట్టింగు కార్యక్రమాలనే జరుగుతున్నాయి. పిల్లల పోరుతో స్థలం చూపించేందుకు ఈ ఆదివారం బయలుదేరాడు డాక్టరు. అక్కడ నానా పిలిచింది డాక్టర్ గారి కూతురు రాజ్యం. ఏంటి బేబీ? ఆ ఇల్లు ఎవరిది నానా? అది కొత్త అంకుల్ వాళ్ళది బేబీ. నానా, మన ఇల్లు కూడా అంత పెద్దది కట్టుకుంటామా నానా? ఓ, ఇంకా కొంచెం పెద్దదే కట్టుకుంటాం బేబీ. బేబీ, ఆ గుంటలో జారి పడతావు, ముందుకు జరుగు, ఇలా రా. తల్లి హెచ్చరికతో తండ్రి దగ్గరగా వచ్చి ఆగింది రాజ్యం. నానా, ఈ గుంటలు ఎందుకు తవ్వుతున్నారు నానా? గోడలు గుంటల లోపల నుంచి కడతారు బేబీ, లేకుంటే ఎవరైనా తోసేస్తే ఇల్లు పడిపోదు, నవ్వారు డాక్టర్ గారు. ఇంత పెద్ద ఇల్లు ఎక్కడైనా పడిపోతుందా? మన ఇల్లు అస్సలు పడిపోదు తెలుసా బేబీ. ఇలా రా, జాగ్రత్తగా రావాలి, దూరంగా పిలిచింది డాక్టర్ గారి భార్య. నెమ్మదిగా అమ్మ, అన్నయ్యల దగ్గరికి వెళ్ళింది రాజ్యం. కాసేపట్లో మళ్ళీ వచ్చేసింది రాజ్యం. తండ్రిని ఏదో అడగాలనుకుంది. నాన్న మేస్త్రితో ఏదో మాట్లాడడం చూసి ఆగిపోయింది. ఆ వెనకగా చిరిగిన చొక్కా, నిక్కరుతో నిలబడిన వాచ్మెన్ని చూసి భిక్షగాడనుకుంది. వాచ్మెన్ తనను చూసి నవ్వితే, పో అంది. కాసేపటికి మేస్త్రి వెళ్ళిపోయాడు, వెనకనే వాచ్మెన్ కూడా. నానా, అడుక్కుంటారే వాళ్ళు ఇక్కడికి వస్తారా, ఆయనెవరు? రాజ్యం వాచ్మెన్ని చూపిస్తూ ఆ ప్రశ్న వేసింది. కాదమ్మా, ఆయన మన కొత్తింటికి వాచ్మెన్, వీటన్నిటిని జాగ్రత్తగా కాపలా కాస్తుంటాడు. పాపం అనింది రాజ్యం. రాజ్యానికి తనను తను క్షమించుకునే పదం దొరకలేదు. రాజ్యాన్ని ఎత్తుకున్నాడు డాక్టరు. అన్నయ్య కనిపించాడు. అప్పుడు గుర్తొచ్చింది రాజ్యానికి అన్నయ్య అన్న మాట. నానా, కమాన్, కూతురు కళ్ళలోకి చూశాడు ప్రేమగా డాక్టరు. మన కొత్తింట్లో అన్నయ్యకొక్కడికే ఒక గది ఉందా? నీకు అన్నయ్యకు కలిపి ఒక పెద్ద గది కడుతున్నారు, అదిగో అక్కడే మీ ఇద్దరి గది, చూపించాడు. మరి నీ గది ఏది నానా? అదిగో దాని యువతలే నా గది. మరి బాత్రూమ్ ఏది నానా? అదిగో ఆ చివరిదే బాత్రూమ్, అలాగే ఇదే మెయిన్ హాలు, అది వంటగది, ఆ పక్కనే మనందరం అన్నం తింటామే అదన్నమాట. నానా, ఆ గది నిజంగా అన్నయ్యకి నాకేనా? ఎప్పటికీ ఎప్పటికీ మీకే బేబీ. అమ్మంతైతే? అమ్మంతైతే కూడా మీకే బేబీ. క్షణం బాధేసింది డాక్టర్ గారికి. తనకి పెళ్ళైతే ఎక్కడ ఉంటుందో, ఎలా ఉంటుందో, రాజ్యాన్ని ఉన్నట్టుండి గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు డాక్టరు.
ముద్దు నుంచి విడిపించుకుంది రాజ్యం. నానా, 1, 2, 3, 4, 5 మరి నాకుంది, అన్నయ్యకుంది, నీకుంది. అమ్మ వైపు వేలు చూపిస్తూ అడిగింది. గదులన్నీ అయిపోయాయి, మరి అమ్మకేది? అమ్మగది ఎక్కడుంది నాన్నా? అమ్మగది మర్చిపోయాం నాన్నా. రాజ్యం కేసి చూశాడు డాక్టరు. రాజ్యం ఏడ్చేసేలా ఉంది. వెంటనే అన్నాడు, ఇదిగో బేబీ, ఆ గది అమ్మదేగా, నువ్వు మర్చిపోయావు. ఆ సమాధానం డాక్టర్ గారికే నచ్చలేదు. ఛీ, అది వంటగది నానా, తిరిగి అంది. అది నాకొద్దు పో నానా, నీకు లైబ్రరీ ఉంది, నీ గదిలో టేప్ రికార్డర్ ఉంది, టేబుల్ ఉంది, వాలు కుర్చీ ఉంది, ఇవన్నీ అమ్మగదిలో కూడా కావాలి నాన్నా. కిందకు దిగి ఇసుకలో కూర్చొని ఎడవసాగింది రాజ్యం. సముదాయించడం కోసం చెప్పాడు డాక్టర్ జోకీగా అభినయిస్తూ. అమ్మకు కూడా షెల్ఫ్ ఉంది బేబీ, అందులో పప్పులు, ఆవాలు, టమోటాలు ఇలా అన్నీ ఉంచుకోవచ్చు. అదే మీ అమ్మ లైబ్రరీ. కుక్కర్ విజిల్స్ వస్తాయిగా, అదే అమ్మకు సంగీతం బేబీ. మరైతే టేప్ సంగీతం వింటూ నువ్వు నిద్రపోతావు, అమ్మ అలా నిద్రపోదే, ఏడుపు ఆపి ప్రశ్నించింది రాజ్యం. కూతుర్నెత్తుకుని గట్టిగా గుండెల కద్దుకుని ఆనందంగా కన్నీళ్లు తిరిగేట్టుగా 4-5 చోట్ల ముద్దు పెట్టుకున్నాడు డాక్టరు. ఇంతలో భార్య, కొడుకు వచ్చారు ఏదో మాట్లాడుకుంటూ. భార్య వైపు 2 అడుగులు వేసి ఆమెను కొత్తగా ఇప్పుడే గుర్తిస్తున్నట్టుగా ఆరాధనగా చూస్తూ మెత్తగా సగౌరవంగా చేయి పట్టుకుని నొక్కుతూ కారు దగ్గరికి తీసుకెళ్లాడు డాక్టరు. అంతే కథ. ఆదివారం ఆంధ్రజ్యోతిలో 1993 ఈ కథ ప్రచురితమైంది. మిత్రులారా, కథనం యూట్యూబ్ ఛానల్లో కథలు మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ ఛానల్ని ఇతరులతో కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.